తండ్రి జీవితం రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం తెరిచిన పుస్తకం ఇద్దరు వారసులు ఒకరు రాజకీయ అరంగేట్రం చేశారు మరొకరు చేసేందుకు సిద్ధపడుతున్నారు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో కార్యకర్తలతో మమేకమవుతున్నారు వయస్సు హోదా రీత్యా ప్రజలకు రాజకీయాలకు పెద్ద ఆయన వల్ల కొద్దిగా దూరంగా ఉన్న మిగిలిన పనులన్నీ వారసులు సమర్థవంతంగా చక్కబెడుతున్నారు వారసులిద్దరూ ఎవరికి వారే దూసుకుపోతుండటంతో ఆ ఇద్దరు నియోజకవర్గంలో పెద్ద అయిన తర్వాత ఎవరనేది ఆసక్తిగా మారింది అయితే రాజకీయాల్లోకి వారసులు రావడం కామన్ ఇద్దరు వారసులు పోటీ పడడం సంథింగ్ స్పెషల్ అరగేటం చేయడం వారసులకు పరిపాటే అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయంగా ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడడం పూర్తిగా విశేషం అయితే ఏ రాజకీయ వేదిక అయినా పార్టీ సభలైనా అధికార పార్టీ అధికారంగా ప్రభుత్వ సభలైనా కానీ ఇద్దరు అన్నదమ్ములు పోటా పోటీగా వేదికపై రావడం ఆ నియోజకవర్గంలో చర్చాంశమైంది అసలు ఈ నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ ఎందుకు నెలకొందో వివరాల్లో చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అధికార పార్టీలో ఒకే నియోజకవర్గంలో ముగ్గురు కీలక నేతలు బరిలో ఉన్నారు ఒకరు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం రెడ్డి కాగా మిగతా ఇద్దరు నేతలు ఆయనకు స్వయాన కొడుకులు సురేందర్ రెడ్డి భాస్కర్రెడ్డిలో పోచారం రెడ్డికి ముగ్గురు కొడుకులు ఇందులో ఒకరు రవీందర్ డాక్టర్ డాక్టర్గా రవీందర్ రెడ్డి ఇప్పటికే స్థిరపడగా మిగిలిన ఇద్దరిలో ఒకరు సురేందర్ రెడ్డి మరొకరు భాస్కర్ రెడ్డిలో ఈ ఇద్దరు నేతలు బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు సురేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ నాయకుడిగా ప్రజల మధ్య ఉండగా భాస్కర్ రెడ్డి ఒక్క అడుగు ముందుకేసి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా పదవిలో కొనసాగుతున్నారు ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రజలతో కార్యకర్తలతో మమేకమవుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు దీంతో తండ్రి పోచారం క్యాడర్ వారికి సపోర్టుగా ఉండటంతో పాటు యువ నేతలను కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ఇద్దరు అన్నదమ్ములు దూసుకుపోతున్నారు తండ్రి రాజకీయంగా తలపడిన నేత వర్తమాన రాజకీయాలను కూడా అవపోసన పట్టిన సీనియర్ పొలిటీషియన్ కావడంతో వారసులు ఇద్దరికీ పొలిటికల్ ప్లాట్ఫామ్ సులభమైంది తలపాడిన నేతకు సురేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు వారసులు కావడం ఇద్దరు ప్రజల్లో క్రియాశీలకంగా ఉండటంతో పెద్ద అయిన వారసత్వం ఎవరికి అనేది కేడర్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కష్టపడిన వాళ్లకే ప్రజలు పట్టం కడతారనేది తండ్రి పోచారం మాట కాని నియోజకవర్గాన్ని పంచుకొని చుట్టేస్తున్న ఇద్దరు తనయుల్లో తండ్రి ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది ఇద్దరూ మాస్ క్లాస్ లీడర్లుగా యువనేతలుగా పేరు సంపాదించడం సీనియర్ నేత వారసులు అధికార పార్టీ నేతలు కావడంతో ప్రజల్లో కార్యకర్తల్లో ఇప్పటికే క్రేజ్ సంపాదించారు అయితే యువనేతలిద్దరూ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశం ఉండటంతో తండ్రి పోచారం ఎటువైపు ఉంటారో అన్న ఆసక్తి నెలకొంది అంతిమంగా తండ్రి తీసుకున్న నిర్ణయంతో తనయులు ఏమంటారో అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది బలపడుతున్న తనయులతో వచ్చే ఎన్నికల నాటికి తనయుల వల్ల అధిష్టానం కంటే తండ్రికే తిప్పలు తప్పేలా లేవని టాక్ కానీ నియోజకవర్గంలో స్మాల్ చేంజ్ బట్ బిగ్ టాస్క్ అని చెప్పక తప్పదు జిల్లాలో ముఖ్యమైన రెండు జిల్లాలకు ఉంది అయితే కామారెడ్డి జిల్లాలో మూడు మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఎనిమిది మండలాలకు నియోజకవర్గంగా ఏర్పడిన ప్రస్తుతం బాన్స్వాడ నియోజకవర్గాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అత్యధిక సార్లు పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ ఈ పోచ ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్యంగా అన్నదమ్ముల పోటీ ఎక్కువైంది అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఐదు మండలాలు పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి అక్కడ అధికార కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమం కూడా చూస్తున్నారు అయితే మరోవైపు బా బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన మరో మూడు మండలాలు బాన్సవాడ అదేవిధంగా నసరుల్లాబాద్ బి బిర్కూర్ మండలాలు పూర్తిగా ఈ ప్రస్తుత డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి చూస్తున్నారు ఈ మూడు మండలాలకు పూర్తిగా పెత్తనమాయనే వస్తువు వహించడం పూర్తిగా విశేషం ఏదేమైనప్పటికీ బాన్సవాడ నియోజకవర్గంలో ఇద్దరు అనదముల పోటీ ఎక్కువైందని చెప్పి అక్కడ ప్రజలు అనుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో ఇద్దరున పోటీ అధికంగా ఉంటుంది ఎవరు సీటు గెలుస్తారు ఎవరికి అధిష్టానం టికెట్ ఇస్తుందని ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అత్యధికంగా ప్రజల్లో ఉన్న వ్యక్తి బాన్సవాడ నియోజకవర్గానికి సంబంధించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయన వారసత్వం అంటి పట్టుకునేందుకు ఇద్దరు వారసుల్లో ఎవరు వస్తారు ఏందనేది రానున్న రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది మరి